హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక ఈ వీడియో అయితే డిసెంబర్ 3న తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. సో మేము అక్కడికి రిసెప్షన్కి వెళ్తున్నాం అన్నమాట. అదే వీడియో తీశాను. ఇకపోతే నేను ఇలా రెడీ అయ్యాను. నేను కట్టుకున్న శారీ అయితే కుప్పడం పట్టు శారీ అండి. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా లైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటాను, కానీ ఈ శారీ చూడంగానే బాగా నచ్చింది. ఎందుకో కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అన్నమాట నాకే, అందుకే తీసుకున్నా అన్నమాట. అయితే ఈ శారీ కట్టుకుంటే మంచిగా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే వచ్చింది నాకు. అది చాలు కదా మనకి. అదనమాట శారీ విషయానికి వస్తే ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడేశాను. ఇక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్దాం పదండి. మాకు మా ఇంటికి నియర్ బైయే ఉంటుందండి ఈ ఫంక్షన్ హాల్. అయితే 7:30కి పార్టీ ఉంది. సో మేము వచ్చేసరికి 8:00 అయిందనమాట. మా వారు ఆఫీస్ నుంచి రావాలి, తర్వాత మేము రెడీ అయ్యి రావాలి కదా. సో 8:00 అయితే వచ్చేసాం మేము ఇక్కడికి. ఈ ఫంక్షన్ హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫంక్షన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మన కార్ పార్కింగ్ ఉంటుంది కదా, వ్యాలెట్ కార్ పార్కింగ్. సో వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత 1st ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంది. స్టేజ్ మీద అంటే చాలా మంది ఉన్నారు కదా, కొంచెం వెయిట్ చేసి తర్వాత వెళ్దాము, కనిపిద్దాము అనుకున్నాం అన్నమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా డెకరేషన్స్ ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. రియల్గా ఫ్లవర్స్తోనే మనకి డెకరేషన్కి ఒక లుక్ వస్తుంది కదా. ఇక నా శారీకి వస్తే నేను అలా రెడీ అయ్యాను అన్నమాట. కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను. శారీ ఒకటే, కొంచెం ఎక్కువ కలర్ ఉంది కదా, మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట. లైట్ కలర్స్ కడితే కొంచెం అఫీషియల్గా బాగుంటుంది. బట్ ఎందుకో నాకు లైట్ కలర్స్ ఎక్కువగా నేను ఇష్టపడతానండి. పెద్ద థిక్ కలర్స్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా కట్టను. అదనమాట, ఇంకా అక్కడంతా పిక్స్ దిగుతూ ఉన్నారు కదా, మనం కొంచెం సేపు ఇక్కడ వెయిట్ చేద్దాము అని చెప్పి ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ టెడీ పిక్ దిగుతూ ఉంది కదా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట, చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళైతే. కొన్ని ఇయర్స్గా తెలుసు, అంటే టెడ్డీ పుట్టక ముందు నుంచి తెలుసు అన్నమాట. టెడ్డీ దాదాపుగా వీళ్ళింట్లోనే పెరిగింది. చిన్నప్పుడు అంతా కూడా టెడ్డీకి నేమ్ పెట్టింది కూడా తినే అన్నమాట మా పాపకి. అంత ఫ్రెండ్షిప్ అన్నమాట. వాళ్ళు స్టేజ్ మీద అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారని చెప్పి నేను డైరెక్ట్గా కాకుండా టీవీలో వీడియో తీశాను. అలాగే నేను కూడా కొన్ని పిక్స్ అయితే దిగానన్నమాట. మేమిద్దరం దిగుతూ ఉన్నాము. చాలా సంవత్సరాలుగా మా ఫ్రెండ్షిప్ అండి. అసలు ఈ చిన్న వీడియోలో చెప్పడం అవ్వదన్నమాట. ఓవరాల్గా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట మేమైతే. ఇక్కడ మేము 2nd ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ డిన్నర్ చేద్దాము అని వచ్చామన్నమాట. పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఏమేం పెట్టారు ఏంటి అని టెడ్డీని వీడియో తీసుకొని రమ్మని చెప్పాను. తను కొంతవరకు కవర్ చేసింది, ఇవన్నీ ఐటమ్సే అన్నమాట. బట్ మాకేంటంటే డిన్నర్ కదా, మేము అందులో చాలా ఎర్లీగా చేసేస్తాము. 7:30కి మా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఆల్మోస్ట్ అక్కడ 9:30 to 10 అవుతోంది టైం. అయితే ఫంక్షన్ కదా, ఇంకా అందరితో మాట్లాడుతూ అలా సరదాగా పిక్స్ దిగుతూ లేట్ అయిందన్నమాట. బట్ పర్లేదులేండి, 1-2 రోజులకి ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి అందరితో మాట్లాడడం కలవడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ కిల్లి నాకు చాలా ఇష్టం అండి. కిల్లి వేసుకుంటే చాలా మంచి ఫీలింగ్ అనమాట, నాకైతే చాలా ఇష్టము. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి నార్మల్ కిల్లీలు అలాగే పెట్టిస్తున్నారు, కానీ వన్ సైడ్ అయితే ఫైర్ కిల్లీ అనమాట. నేను ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి మా వారికి చెప్పాను అనమాట, నువ్వు వేసుకో నేను వీడియో తీస్తాను అని. అలా ఇంకా ఆయన తీసుకున్నారు కిల్లీని, నేను అలా వీడియో తీస్తూ ఉన్నానండి. తర్వాత మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాము అనేసి.
అక్కడ పిక్స్ దిగాం కదా, ఆ పిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవి మనకి వెంటనే కడిగిచ్చేస్తారు, చాలా బాగా నచ్చింది. తర్వాత 360 డిగ్రీస్ది కూడా ఒకటి కెమెరా లాగా పెట్టారనమాట, అది కూడా బాగా అనిపించింది. బట్ మేము డిన్నర్ చేసి కిందకి వెళ్ళిపోయేసరికి తీసేశారు. ఆల్మోస్ట్ మేము కిందకి అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము బయలుదేరేసరికి 11:30 అయింది, ఇంటికి వచ్చేసరికి 12:00 అయింది అనమాట. మేము పిక్స్ దిగే టైంలో ఏంటంటే చాలా క్రౌడ్ ఉన్నారు కదా, వాళ్ళు కడిగేసి ఒక మీకు పిలుస్తాము అని చెప్పారనమాట, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. టెడ్డీకి వాళ్ళు ఇలా బుకే లాగా చేసి ఇచ్చారనమాట, అక్కడ ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా కలెక్ట్ చేసి. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పెట్టుకున్నాను. మేము దిగిన పిక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. టెడ్డీ పిక్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. ఫస్ట్ బోర్ల పడినప్పుడు, జోగాడేటప్పుడు, నడిచేటప్పుడు ఎన్ని బోల్డ్ అని పిక్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా నా దగ్గర కూడా లేవు, అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇదిగోండి కడిగి చేసి ఈ విధంగా అయితే మనకిచ్చారు. నేను ఇక్కడ హాల్లో పెడదామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.